తెలుగు కథానిక ప్రేక్షకులకు స్వాగతం ఇవాళ మనం చెప్పుకోబోతున్న కథ వీరేసు తెలివి వెలగదురు గ్రామంలో వెంగళరాయడనే ఒక గొప్ప వస్తాదు ఉండేవాడు అతడు ఉత్త పొగరుబోతు అవటం వల్ల ఆ గ్రామస్తులందరికీ అతడంటే భయంగా ఉండేది వాళ్ళని ఏడిపించడానికి అతడొక్కడు చాలదన్నట్టు అతగాని వద్ద ఒక కుక్క కూడా ఉండేది కుక్క అంటే సామాన్యమైన కుక్క కాదది పగలు చూస్తే రాత్రి కలలోకి వచ్చేటంత భయంకరంగా ఉండేది అతడెప్పుడు దాన్ని కట్టివేసేవాడే కాదు ఇలా వదిలేస్తే ఎలాగయ్యా పిల్లవాళ్ళు జడుసుకుంటున్నారు అదీకాక ఎవలనన్నా కరిస్తే ప్రమాదం గొలసు వేసి కట్టేయండి అని ఇరుగు ఇంద్రయ్య పొరుగు పేరయ్య చెప్పి చూశారు కానీ వీళ్ళు చెప్పటం నేను వినటమూనా అన్న అహంకారంతో వాళ్ళ మాటను అంగీకరించాడు కాదు రాయడు ఈ శని ఎలా విరగడవుతుందిరా భగవంతుడా అని అనిపించేది వాళ్ళందరికీ ఇలా ఉంటూ ఉండగా ఆ గ్రామంలో చెరువు త్రవ్వటానికని ఉప్పరి వాళ్ళ జట్టు వచ్చి దిగింది గుణపాలు పారలు తట్టలు పుచ్చుకొని ఆ ఉప్పర్లు రాయుడున్న వీధిని బడిపోతుంటే వాళ్ళని చూచి రాయడి కుక్క మురుగుతో పరుగెత్తుకొచ్చింది జట్టులో వెనక నడుస్తున్న వీరేసు ఆ జాగిలాన్ని అదిలించబోయాడు కానీ అది ముంగాళ్ళు పైకెత్తి వెనకకాళ్ల మీద నిలబడి కండలు తేరి ఉన్న వాడి భుజాన్ని నోటితో పీకబోయింది వాడు ఒక్క క్షణం ఆలస్యం చేసి ఉంటే తోడేలు లాంటి ఆ కుక్క ఆ వేళ వాడి మాంసాన్ని రుచిచూచి ఉండేదే మెరుపు మెరుపుతీగలాగా తప్పించుకొని మళ్లీ మీదకు ఉరకపోయే కుక్క మొహం మీద వాడిగా ఉన్న తన గుణపంతో ఒక్క పోటు పొడిచాడు జాగిలానికి బలమైన గాయం తగిలి బలబల రక్తం కారటం మొదలెట్టింది అది మురుగుతో రాయుడి వద్దకి తోకముడుచుకు పరిగెత్తింది నొసట కారే రక్తాన్ని చూసి రాయడు ఉగ్రుడైపోయాడు మూలనున్న చాపాటి కర్రను చేతబుచ్చుకొని గబగబా వీధిలోకి పరిగెత్తుకొచ్చి కుక్కను పొడిచినది ఎవర్రా అంటూ గర్జించాడు నేను అంటూ వీరేసు ముందుకు వచ్చాడు రాయుడు తన కర్రని ఎత్తి బలంగా ఒక మోదు మోదాడు వీరేసు తన గుణపం అడ్డుపెట్టి ఆ దెబ్బ కాసుకున్నాడే కాని లేకపోతే వాడు తల పగిలి చనిపోవలసినవాడే వీధిలో జరుగుతోన్న గల్లంతు విని ఇరుగు పొరుగు వాళ్లంతా వచ్చి మూగారు రాయుడు కోపం ఆపుకోలేక పిచ్చి కుక్కకు ఎగిరి పడుతూ మళ్ళీ కర్రను ఎత్తాడు ఈ మాటు ఉప్పర్లందరూ తమ గుణపాలు వాడి మొనలను వాడి వద్దకు పోనిచ్చారు కర్రదింపు లేకపోతే పొడిచేస్తాం ఆ తర్వాత మా చేతిలో పని గనక ఇక్కడే తీసి నిన్ను నీ కుక్కను అందులో కప్పెట్టి మరీ పోతాం కబర్దార్ అన్నారు రాయుడికి జరిగిన పరాభవానికి లోపల సంతోషిస్తూ ఇంద్రయ్య పేరయ్య చోద్యం చూస్తూ నిలబడిపోయారే గాని రాయుడి పక్షాన పలికి ఉప్పర్లను అదిలించారు కారు ఇంతలో రాయుడి పెళ్ళాం లోపల నుంచి పరిగెత్తుకొచ్చి నా మొగుని చంపయ్యకండ్రోయ్ అంటూ గోల పెట్టేసరికి ఉప్పర్లందరూ తమ గుణపాలను భుజాల మీదకు మళ్లించుకొని చెరువు త్రవ్వవలసిన చోటికి చక్కాపోయారు రాయుడు ఇంట్లోకి పోయి కుక్కని గుణపంతో పొడిచాడని ఉప్పరివాడి మీద కేసు పెట్టి శిక్ష వేయిస్తానన్నాడు జరిగిందేదో జరిగింది మాటాడక ఊరుకోండి అంది రాయుడు భార్య కానీ కసితో దహించిపోతున్న రాయుడు తక్షణమే వెళ్ళి ఉప్పరి వీరేశు మీద ఫిర్యాదు చేసి వచ్చాడు కేసు విచారణ చేయటానికి గారు వెలగదూరులోనే మకాం వేశారు కేసు పోలీసులు అంటే ఉప్పర్లందరూ భయపడ్డారు వీరేశు మాత్రం న్యాయం మన పక్షాన్ని ఉందిరా భయమెందుకు అన్నాడు ఏం న్యాయమో శిక్ష పడితే ఖైదులోకి పోతావు అన్నారు వాళ్ళు శిక్ష పడద్రా అంతగా పడితే పడనివ్వండి ఇక్కడ తవ్వే గోతులే అక్కడే తవ్వి వాళ్ళు పెట్టే కూడు రుచిచూచి వస్తాను బయటుండి మహాసుఖపడిపోతున్నాంగనకనా అన్నాడు వాళ్ళంతా వీరేసు ధైర్యానికి మెచ్చుకున్నారు ఊరు ఊరంతా కచ్చేరీ సావిడి వద్ద మూగేశారు మేస్రెట్టు ఏం వీరేసు నువ్వు రాయుడు గారి కుక్క మొహం మీద గుణపంతో పొడిచి గాయపరిచావట కదా నిజమేనా అని అడిగారు నిజమేనండి బాబయ్యా అని ఒప్పుకున్నాడు వీరేశు అయితే నోరు లేని జంతువును ఇలా ఎందుకు పొడిచావు రాయుడు గారు ఈ జాగిలాన్ని నూరు ఇచ్చి కొన్నారట రోజు రెండు సేర్ల మాంసం పాలు పోసి ఎంతో మక్కువగా పెంచుకుంటున్నారట అలాంటి కుక్కని నీవు నిష్కారణంగా పొడిచి చచ్చేటంత గాయం చేశావే అన్నారు అందుకు వీరేశు ప్రభువుల వారు చిత్తగించాలి నేను ఈ జాగిలాన్ని నిష్కారణంగా పొడవలేదు అది నా మీద పడి కరవబోతుంటే ప్రాణం రక్షించుకోవటానికని గుణపంతో కాసుకున్నాను అన్నాడు మేస్రిటి గారు పిలవకుండానే రాయుడు కూర్చున్న చోటు నుంచి ఉబ్బెత్తుగా లేచి అయ్యా ఇది అబద్ధం ప్రాణం రక్షించుకోటానికే వీడు తన గుణపాన్ని ఎత్తాడనుకుంటే గుణపం పదునుగా ఉన్న వైపు పెట్టి కాసుకోవడం ఎందుకు తిరగేసి కాసుకోవలసింది అప్పుడు ఆ భాగం నా కుక్కకి తగిలినా గాయం పడకపోయి ఉండును అన్నాడు ఆ మాట విని వీరేసు నవ్వుతో ప్రభు వీరు జాగిలం నన్ను నోటితో కరవడానికి వచ్చింది కానీ తోకతో కరవడానికి రాలేదు అది నోటితో బదులు తోకతో కరవడానికి వస్తే నేను నా గుణపాన్ని తిరిగేసి కాచుకొని ఉందును అన్నాడు వీరేసు సమాధానం వినేటప్పటికీ మేస్రిటి గారికి పక్కున నవ్వొచ్చింది ఆయన నవ్వటంతోనే కచేరీలో హాజరైన వాళ్ళంతా విరగబడి నవ్వటం మొదలెట్టారు ఒక్క నవ్వనివాడల్లా రాయడే గారు వీరేసు తెలివికి మెచ్చుకొని రాయడు నువ్వు చెప్పేదేమీ సబబుగా లేదు ఆపద సమయంలో గుణపాన్ని తిరిగేసి కాసుకోవాలా ఆ మట్టునే కాసుకోవాలా అని ఎవరు ఆలోచిస్తూ కూర్చోరు అలా ఆలోచిస్తూ ఉంటే నీ జాగిలం వీరేసు మీద పడి పీకేసి ఉండును ఇకనైనా నీ కుక్కని వదిలయ్యక గట్టి గొలుసుతో కట్టేసి ఉంచు అని శాసించాడు వీరేసు నిన్ను వదిలేశాను వెళ్ళు అన్నాడు సంతోషంతో వీరేసు మొహం ముడుచుకొని రాయడు కచేరి విడిచి వెళ్ళిపోయారు వీరేసుకు పడతాయనుకున్న సంఖ్యలు జాగిలానికి పడటంతోనే ఇంద్రయ్య పేరయ్య నాటితో తమకు శని విరగడైందని సంతోషించారు